ఆయన నా పర్మిషన్ లేక నా మీద ఎందుకు చేస్తాడు ఏడా అయ్యాడు మూడు వస్తే వస్తావారా ఏడకి రావాలి అన్నాడా ఇల్లా టచింగ్ చేస్తూ పుట్రాళ్ళతో విదడి పోతే ఏంటంటే ఇట్లా గుంతుతోనికి మన బుద్ధి ఉందా కొంచెమైనా ఇప్పుడు నువ్వు కూరగాయలు అని చెప్పి బాయ్ ఫ్రెండ్ కడి పోతున్నావు కదా నాకు తెలుసు అరే నా చీరిపమంట బుద్ధుందారా నీకు నన్ను చీరిపమంట నన్ను చీరిపమంట నన్ను చీరిపమంటావా నా చీరిపమంటావా నువ్వు చీరలమ్మ చీరలో ఒకటికొంతొకటి ఫ్రీ రగ్గు అగ్గు అగ్గు రండి 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 అగ్గు ఒకటికొంతొకటి ఫ్రీ అగ్గు 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 మేడం ఒక్క నిమిషం చీరలు మేడం కొత్త చీరలు మేడం ఇలియానా కాజల్ అనుష్క చార్మి కట్టిన చీరలు మేడం కొత్త చీరలు మేడం కొత్త చీరలు రీసెంట్ గా కీర్తి శెట్టి కూడా కట్టింది ఉపాసన ఆళ్ళలు కట్టించట్ల మాకెందుకయ్యా మాకేమొద్దు మేడం ఒక్క నిమిషం మేడం ఒక్క చీర కొనండి అరే ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం చూడండి చూడండి ఏంటి బ్లూ చీర ఎంత బాగుందో చూడండి మీ ఇది కట్టుకున్నావు అంటే కథ మీ ఆయన నైట్ అంతే జపాన్ అది మామూలు చీర కాదు ఇది నిన్ననే కీర్తి శెట్టి హీరోయిన్ తెలుసు కదా కీర్తి శెట్టి తెలుసు ఉపాసన సినిమా ఉపాసన కాదు ఉప్పేనా మరి ఏదంటే అంటావు నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం అయితే ఆ సినిమాకి సంబంధించిన చీర ఒకటి ఒక్కటే మిగిలింది లాస్ట్ పీస్ లక్ష రూపాయల సినిమా నువ్వేం చెప్పాల్సిన అవసరం కాదు ఇవన్నీ కాదు తీసుకుంటారా లేదా ఏం అవసరం లేదు తీసుకోవా అవసరం లేదు కూరగాయలు పోదామా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు అదే ఏం కాదు నువ్వు కొట్టద్దు చెప్తున్నా ఎండ కొడుతుంది ఒకటే ఆప్షన్ ఏంటి కొంత చీరలు కొను అవసరం లేదు లేదంటే కూరగాయలకు పోదాం కూరగాయలకి నేను పోతా నువ్వెందుకు ఇద్దరం కలిసిపోతే మంచిగా ఏమన్నా ఆఫర్ నువ్వెందుకు కూరగాయలకి నువ్వు పోతే రేట్ ఎక్కువ అంటారు అది నాకు తెలుసు మా ఆయన వస్తాడు నాకు తోడు నువ్వేం అవసరం లేదు కదా ఎంత తీసుకుంటావు మీ ఆయన రేటు మా ఆయన తీసుకుంటాడు నువ్వే రానవసరం లేదు వస్తావా రావా ఏడకి రావాలి మాట్లాడుతున్నావు చీరలు అమ్మడానికి వచ్చావా లేదా రేటు మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు అసలు అంటే చిన్న వయసులో మ్యారేజ్ అయినట్టుంది కదా అంటే నువ్వు సిగ్గుబారుతుంటే ఆ చీర నలుపుతుంటే బాగుంది ఇది ఎంత 100 రూపాయలు కదా ఈ చీర మూడు వస్తే
అరే మూడు నాలుగు రాదు రాని ఏమన్నా రాని నీకెందుకు నీకు అవసరమా నీ పని ఏదో నువ్వు చూసుకో నీ చీరలు నువ్వు అమ్ముకపోయి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా కదా ఇయర్ రింగ్స్ బాగున్నాయి ఎక్కడ కొన్నావని నాకు తెలుసు వా అమ్మ కొత్త చీర కొత్త చీర తీసుకుపోయి హీరోయిన్స్ వాళ్ళకి అమ్ముకో మాకేం అవసరం లేదు నన్నే విసిగించుకుని పొద్దున్న కాదు ఒక ఈ యాంగిల్ లో చూస్తే ఎందుకో రకుల్ ప్రీతి సింగ్ టైప్ కొడుతున్నావు నిజంగా బాగుంది ఒకసారి బ్యాక్ చూపి అంటే మళ్ళీ प्रति मगोड़े पड़ता है వాళ్ళ కోసం నేను ఎందుకు రెడీ అవుతా నా కోసం నేను రెడీ అవుతా సరే ఒక్కసారి నా కోసం ఒక్కసారి బ్యాక్ తిరుగువా అరే నీ కోసం నేను ఎందుకు తిరగాలి బ్యాక్ ఒక్కసారి చెయ్యి పట్టుకో మరి ఒక్కసారి తిరుగువా నువ్వు చీరలు అమ్మడానికి వచ్చావా చేతులు పట్టుకొని వచ్చావా ఏ చేతులు గుంజేస్తా నువ్వు పట్టుకో నువ్వు చెప్తా ఒకసారి పట్టుకో నీ చేయి నేను ఎందుకు పట్టుకో ఒకసారి పట్టుకో అరే నీ చేయి నేను ఎందుకు పట్టుకో ఇట్లా అరే చెయ్యి పట్టుకుంటావ్ కరిగింది ఏమన్నా పిల్లవాలా ఏమండి ఇవిడ ఎవడ చూడు ఇక్కడ చీరలు అమ్మడానికి వచ్చి నా చేయి పట్టుకుంటున్నాడు లేడు ఇంట్లో ఉన్నాడు లోపల चीर चीर అరే నా చీర ఇప్పమంట బుద్ధుని దారా నీకు నా కన్న చీర ఇప్పమంట కన్న చీర ఇప్పమంట కన్న చీర ఇప్పమంటవరా నా చీర ఇప్పమంటావ అనుకు ఓయ్ నా చీర ఎందుకు ఇప్పమంట కా కొత్త చీరసా నా చీర ఎందుకు ఇప్పమంట నా చీర ఇప్పమంటవా కొత్త చీర తీసుకో కొత్త ఏ నచ్చతా తీసుకో ఫ్రీ ఏం అవసరం లేదు నన్ను చీర ఇప్పమంట మరి ఇప్తే ఏమవుతుంది హరే మళ్ళా ఇప్పంట ఇది ఇచ్చే అంటను ఇప్పి ఇది ఇచ్చే ఇది కట్టుకొని రా అంటున్నా అన్న ఇక్కడ రోడ్డు మీద చీర ఇప్పమంట రోడ్డు మీద అన్నానా నేను మరి ఏడన్నా ఈ చీర ఇప్పిచ్చి ఇది కట్టుకొని రా అని చెప్పిన బయటికి ఏం మాట్లాడుతున్నావు అసలు పొదుపొదున ఎక్కడికి వచ్చావు అసలు కాదు ఏం ఏం చేస్తున్నావు కాదు ఇది దుమంటుంది చేస్తున్నావు అట్లా రోడ్డు మీద పోతే తిరుతారు ఎవరు తిరుతారు అంటే వాళ్ళని చూస్తే మాస్క్ మాస్క్ అంటుంది ఇట్లా దులుపుకో అరే నువ్వు దులుపుకోని లేకపోతే ఏం అవసరం లేదు ఏం లేదు టచ్ చేస్తాను నువ్వు చీరలు అమ్మడానికి ఎక్కడ టచ్ చేస్తున్నావు లుంగి లేపుతావు లుంగి లేపుతున్నావు లుంగి లేపుతున్నావు లుంగి ఎందుకు లేపుతున్నావు నువ్వు కాదు లుంగి లేపవద్దంటావు చీర కొననంటావు చీర ఇప్పనంటావు ఆ వేసుకోనంటావు కూరగాయలకు పోదంటావు వద్దంటావు ఏ ఎట్లా నీతోటి నువ్వు ఎందుకు వచ్చావు చీర అమ్ముకోనికి అమ్ముకుపోయి దమ్ము నువ్వు ఒకటి కొను నా ఇంటి ఎందుకు వస్తున్నావు సరే ఇదేం నచ్చిపోందా అరే నువ్వు నా ఇంటి ఎందుకు వస్తున్నావు బావున్నా చూసానికి అరే బావుంటే వస్తావా అంటే అందంగా ఉన్న అమ్మాయిలు అమ్మట అబ్బాయిలు పడతారు కదా అంటే బావున్నానా అని చాలా బాగున్నా తెలుసా కానీ ఈ గాజులు ఎక్కడ కొన్నావు ఈ గాజులు అరే నువ్వేంటి దగ్గరకు వస్తున్నావు అంత చూసాను గోల్డే నాని అరే మా ఆయన కొనిచ్చాడు నాకు మా ఆయన గిఫ్ట్ ఇచ్చాడు మా రెండు గాజులా అవును నీ నా గర్ల్ ఫ్రెండ్ ఉంచుకున్న దానికి మూడు ఇచ్చిన
మూడు కాకపోతే నాలుగు ఇచ్చుకో. మా ఆయన నాకు ప్రేమతో రెండు ఇచ్చాడు. నాకు చాలా ఇష్టం. ప్రేమగా చూసుకుంటాడా? చాలా బాగా చూసుకుంటాడు. అప్పుడప్పుడు ఎప్పుడుంటుంది? రోజు ఒకసారా రెండు సార్లు? ఏమైందంటే ఒక ఆంటీకి ఇట్లా ఇబ్బందులు ఉండే, నేను పోయి సంభాయించిన నీకేమన్నా అంటే ఇంకా ఆంటీ అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ అబ్బాయిని చూసిన అబ్బాయి తోటి నేను మాట్లాడిన అబ్బాయి ప్రతిదానికి నేను మూడు సార్లు సమారుద్ది నాకు చెప్తున్నా ప్రతిదానికి మూడు సార్లు సరసం అంటే చూపిస్తున్నా అట్లా మంచిగా ఉంటుంది మజా ఉంటుంది అని అక్కడ చూసినావా? చీర నాకేం అవసరం లేదు, అమ్మకపోయింది. ఇప్పుడు ఏం కూరగాయలు అన్నావు? ఏం కూరగాయలు కొంత నువ్వు? మా ఇష్టం వచ్చిన కూరగాయలు నేను తీసుకుంటా. అంటే నీకేమంటే ఇష్టం ఎక్కువ? నీకు అవసరమా? చెప్పతే ఏం కూరగాయలు ఏం చూస్తున్నావు నువ్వు? అంటే కూరగాయలు ఏం? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? ఇంకో చెప్తున్నా, ఇంకో ఇదంతా కాదు కానీ కనీసంలో ఇంకో లుంగి ఏం చేస్తున్నావు? లుంగి ఇట్లా కట్టాలి, నువ్వు కూడా ఇట్లా కట్టుకో, కంఫర్ట్గా ఉంటుంది. నన్ను చీర ఎత్తి పట్టుకోమంటావురా నువ్వు? నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా? నీకు బ్రెయిన్ పనిచేస్తుందా? నీకు కొట్టలేదే తెలుసు, మీ ఆయన కూడా రోజు కొడతానే ఉంటావా? మా ఆయన కూడా రోజు కొడతా. ఆయన నీకేంటి అసలు? నీకేం సంబంధం? ఇటువా నువ్వు నువ్వు యువతలు రావద్దు, నువ్వు నాతో రావద్దు. సరే మీ ఆయనకు రోజు ఏం కూరగాయలు వండి పెడతావు? వంకాయలు, ములక్కాయలు, ములక్కాడ పప్పు, ములక్కాయ చారు అని ములక్కాయలతో చేసి పెడతా. నీకు ఎందుకు అవసరం? ఎందుకు ములక్కాయ అంటే ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని చీరలు ఇస్తా, ఒకటే మన దగ్గర చెప్తా. ఇన్ని చీరలు ఉన్నాయి, ఇస్తుంట్రా? ఇన్ని చీరలు పెట్టుకొని నీకు ఏ చీర కావాలంటే ఆ చీరగా తీసుకో. ఏ చీర? నాకు ఈ చీర నచ్చింది, ఇది ఇచ్చేసి. నీకు నచ్చకపోతే నా ఇష్టం, నేను కట్టుకుంటా. బాగున్నావు, ముద్దుగా ఉన్నావు. చిన్నపిల్లలు నచ్చితే ఏం చేస్తావు? ముద్దు ముద్దు పెట్టుకుంటా? చేస్తున్నావంటి ఈ పగిలిపోతే చెప్తున్నా నీకు. చేస్తున్నావంటి నా మొగుడే రమేష్ అయ్యాడు, నువ్వేస్తున్నావంటి రమేష్ అయ్యా? నా రేయడు నువ్వు వేపించుకో కానీ. ఇంకా నీ పోతాలే, నీకు నీకు అమ్మను నీకన్నా.